వారెంట్స్ ఉంది కాబట్టి ఇప్పుడైతే బట్టే మన నియోగపడి రావాలా. నో వాయిస్ ఎట్లా ఇస్తావు ఈ ఇవ్వాలి సిద్ధి అని చెప్పి మనం వాళ్ళు చెప్తాం. రెండోది మనకి ఎక్స్ట్రా ఈ రోజు మనకు వచ్చేది 811 టీఎంసీలో 811 టీఎంసీలో యాక్చువల్ గా మనం మన దేశం మన ప్రాంతం అంటే మహారాష్ట్ర కర్ణాటక నుంచి మిగతా నీళ్ళు వస్తున్నాయి ఇక్కడికి బచావా తిప్పించాడు ఆ రోజు వాళ్ళు ఏమో అబద్ధం పట్టుకున్నారు. ఇంటి సంవత్సరం అని చెప్పినట్టు లైబ్రరీ ల్యాక్ పెట్టాడు లైబ్రరీ ల్యాక్స్ ఉన్నాయి వాళ్ళు అడిగినా మనం చెప్పడం కాదు సార్ వాళ్ళకి హోదా అవసరం తాకట్టులు ఉంచబడ్డ తరతరాల చరిత నీది చిన్నోడా అరే 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 ఎత్తర వరి ఎత్తర వరి ఎత్తర చిన్నోడా తిరుగుబాటు బాగుటాను లే పరమిల్లోడా ఎత్తర వరి ఎత్తర వరి ఎత్తర చిన్నోడా తిరుగుబాటు బాగుటాను లే పరపిల్లోడా ఎత్తర చిన్నోడా లే పరపిల్లోడా చిన్నోడా ఒరే పిల్లోడా అరే చిన్నోడా ఒరే పిల్లోడా రాజశాల రంగభూమి చిన్నోడా నీది పౌరుషాల పురిటి నేల పిల్లోడా రాజకీయ రంగు పూసి చిన్నోడా సీమ సిల్లు గుండ చేసినారు పిల్లోడా కళ్ళు తెరిచి ఒళ్ళు విరిచి ఊళ్ళ కూలు కలిసి నడిచి పార్టీలా కాడి విరిచి ప్రాంతీయ స్పృహను కలిసి నీనే నా హక్కులకై నీనే తల గల్లబట్టు చిన్నోడా ఎత్తర వరి ఎత్తర వరి ఎత్తర చిన్నోడా తిరుగుబాటు బాగుటాను లేపర పిల్లోడా ఎత్తర చిన్నోడా ఎత్తర వరి ఎత్తర వరి ఎత్తర చిన్నోడా తిరుగుబాటు బాగుటాను లేపర పిల్లోడా ఎత్తర చిన్నోడా లేపర పిల్లోడా చిన్నోడా ఒరే పిల్లోడా ఒరే చిన్నోడా రోజు 2 రోజులుగా జాతీయ సదస్సును జరుపుకున్నాం. దానిలో చర్చనీయాంశాలు ఏంటంటే ముఖ్యంగా రాయలసీమకు ఉన్నటువంటి సమస్యలని పరిష్కార మార్గాలు వాటిపైనే. ఈ 2 రోజుల పాటు అనేక విషయాలు చర్చకొచ్చాయి, అనేక సమస్యలని చర్చకొచ్చాయి. వాటికి మేధావులు, కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీతలు, ఇంకా చాలామంది పెద్దలు వాళ్ళందరూ కూడా అనేక పరిష్కారాలు కూడా సూచించారు. ఒకటే ఈ 2 రోజులు మదించినటువంటి మేధోమథనం తర్వాత మేము చివరిగా మేము అనుకున్నది ఏంటంటే ప్రతి సమస్యకు ఒక పరిష్కారం ఉండి తీరుతుంది. పాలకుల్లో చిత్తశుద్ధి ఉంటే తొందరగా జరుగుతుంది, లేదంటే పాలితులు కొంత వచ్చిడి తెచ్చి వారిపైన వారి యొక్క మెడలు వంచి ఈ పాలితులకు ఏం కావాలో అవి నెరవేర్చుకునేటువంటి వైనం కూడా మనం చూస్తున్నాం. ఇది ఈ 2 రోజుల కార్యక్రమం రాయలసీమ సమస్యల్ని అధిగమించడానికి, రాయలసీమ ప్రజల యొక్క ఆకాంక్షలు నెరవేరడానికి ఇది ఒక తొలిమెట్టు. ఇంత ముందు ఎన్నో సమస్యలు జరిగాయి, కానీ ఇక్కడి నుంచి ఇక ఆగకుండా చిన్న చిన్న ఒక్కొక్క అడుగు వేసుకుంటూ రాయలసీమలో ఉన్నటువంటి అన్ని సమస్యల పరిష్కారం వైపు వెళ్ళాలని చెప్పేసి అంత కూడా తీర్మానించడం జరిగింది. అంతేకాదు ముఖ్యంగా ఇక్కడ అనంతపురంలో ఈ సమావేశాలు జరిగాయి కాబట్టి ఈ మనము ఇక్కడున్నటువంటి కేంద్రీయ విశ్వవిద్యాలయంలో చూస్తే విభజన చట్టంలో భాగంగా ఆ కేంద్రీయ విశ్వవిద్యాలయం మనకి ఇచ్చారు, కానీ దానివల్ల మా అన్న భాష చెప్పాలంటే దమ్మిడికి కూడా ఈ రాయలసీమ భాషలు కానీ నీకు ఉపయోగపడకుండా పోతా ఉంది. అక్కడ ఇచ్చేటువంటి తాత్కాలిక ఉద్యోగాలు కూడా వేరే రాష్ట్రాల వాళ్ళు ఎక్కడెక్కడో నేను గుజరాత్, ఢిల్లీ, కర్ణాటక ఎక్కడి నుంచినో తెస్తున్నారు. అట్లాగే శాశ్వతమైనటువంటి ఉద్యోగాలకు కూడా ఈ అనంతపూర్ జిల్లా వాళ్ళు కానీ రాయలసీమ వాసులు కానీ ఒక్కరు కూడా లేరు. వీటిని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇప్పటికైనా ఢిల్లీ పెద్దలు ఇప్పటికైనా గమనించి మీరు ఎందుకు ఇచ్చారు ఆ యూనివర్సిటీ కనీసం, లేదా మాకు ఒక కోట ఇవ్వండి, ఒక 50% నీకు 60% ఈ రాయలసీమకు కానీ అనంతపూర్ జిల్లాకు కానీ. అట్లాగే ఎస్కే యూనివర్సిటీలో కూడా యూనివర్సిటీ మొదలయ్యిందే ఇక్కడ ఉన్నటువంటి పేదరికాన్ని పారద్రోలేటందులో భాగంగా విశ్వవిద్యాలయాన్ని అక్కడ నెలకొల్పడం జరిగింది. అయితే అక్కడ సెల్ఫ్ ఫండింగ్ కోర్సులు అని చెప్పేసి పెట్టేసి ఇప్పుడు బీఈడి కోర్సు ఉంది. బీఈడి కోర్సు అనేటువంటిది ఎవరు పెద్ద పెద్ద షావకర్ల పిల్లలు చదువుకునేది కాదు, అది
ఏదో మధ్యతరగతి పిల్లలు నీకు బిలో మధ్యతరగతి పేదవారు చదువుకునేటువంటి కోర్సు అది నీకు సెల్ఫ్ ఫండింగ్ కోర్సు. సెల్ఫ్ ఫండింగ్ కోర్సు అంటే ఏంటి, అది జరిగే దానికి అయ్యేటువంటి ఖర్చులన్నీ కూడా పిల్లలే భరించాలా. ఇట్లాంటి వాటిని అన్నిటి కూడా జనరల్ కోర్సులుగా మార్చి ఆ విద్యార్థులపై ఉండేటువంటి ఆ ఫీజుల భారాన్ని అన్ను కూడా తగ్గించాలి. అప్పుడే ఇక్కడ ఉన్నటువంటి పాలకుల పైన కొంత వ్యతిరేకత తగ్గుతుంది. ఇక్కడ ఉన్నటువంటి పాలకులు దాన్ని గమనించి ఈ ప్రాంత వాసుల ఆకాంక్షలకు అనుగుణంగా నడుచుకోవాల్సిందిగా మేము కోరుకుంటున్నాం. 100 టీఎంసీల్లో ఈ భవన్లో 2 రోజులు జరిగిన ఈ సాహిత్య కార్యక్రమానికి చాలామంది పెద్దలు హాజరయ్యారు. ఇక్కడ ఈ 2 రోజుల కార్యక్రమం చాలా విజయవంతంగా నిర్వహించడం జరిగింది. చాలా విషయాలు ఇక్కడ ఈరోజు చర్చకు వచ్చాయి. ముఖ్యంగా సాహిత్య రంగంలో జరిగిన మార్పులు, అనేక విషయాలు ఈరోజు చర్చకు రావడంతో పాటు రాయలసీమ, ముఖ్యంగా రాయలసీమ ముఖ చిత్రం ఈరోజు అందరి ముందు ఉంచడం జరిగింది. ఈరోజు రాయలసీమకు ఉన్న ప్రధాన సవాళ్ళు ఏమనేది ఇక్కడ చర్చ జరిగాయి. ఒక నీటి సమస్య, ఇక్కడున్న నిరుద్యోగం, వలసలు, ఇలాగ అనేక అంశాలు ఈరోజు చర్చకు రావడం జరిగింది. వీటి పరిష్కారం కోసం మార్గాలను కూడా మన పద్ధతుల్లో మనం తెలియజేయడం జరుగుతోంది. ముఖ్యంగా అధికార పార్టీ వాళ్ళను కూడా మనం ఇక్కడ ఆహ్వానించాం. మొదటి రోజు వాళ్ళు కూడా మనము ఒక విన్నపం చేశాం. మన ఇక్కడ ఈ సమావేశం నుంచి అనేక విన్నపాలు చేశాము. ముఖ్యంగా రాయలసీమలో, ముఖ్యంగా అనంతపురంలో అనేక పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేయాలా అనేది కూడా వాళ్ళ దృష్టికి తీసుకోవడం జరిగింది. ఆ విధంగా వాళ్ళు సానుకూలంగా కూడా స్పందించడం జరిగింది. ఈ ప్రాజెక్టులన్నీ పూర్తి అయితే రాయలసీమకు కరువు సమస్య తీరడంతో పాటు అనేక రైతాంగంతో ముడిపడిన అనేక విషయాలు అనేవి ఈరోజు అనేక రంగాల్లో మార్పు అనేది జరగడం జరుగుతుంది. ఇదే ఈ సమావేశం జరుగుతున్న సందర్భంలోనే అనంతపురంలో ఒక ఎయిర్పోర్టు ఏర్పాటు చేయడం కూడా కేంద్ర ప్రభుత్వం నుంచి ఒక ప్రకటన రావడం, దానికి భూమి కోసం ఒక ప్రయత్నాలు పరిశీలనలోకి రావడము, అదేవిధంగా 12 లైన్ల రహదారిని కూడా ప్రకటించడము జరిగింది. మేము ఒకటే అడుగుతున్నాము, మీరు 12 లైన్ల రహదారు వేయండి, అలాగే ఎయిర్పోర్టు తీసుకురండి. మేము దానికి వ్యతిరేకం కాదు, అభివృద్ధికి వ్యతిరేకం కాదు, కానీ ముఖ్యంగా రాయలసీమకు కావాల్సింది నీళ్లు. నీళ్ళ మీద మీరు కూడా మీరు మాట్లాడండి, నీళ్ళ సమస్యను పరిష్కరించండి, పెండింగ్లో ఉన్న ప్రాజెక్టును వెంటనే పూర్తి చేయాలని ఈ సందర్భంగా మేము ప్రభుత్వాన్ని అడుగుతున్నాం, డిమాండ్ చేస్తున్నాం. ఆ విధంగా ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు కూడా ఆలోచించాలని ఈ సందర్భంగా ఈ వేదిక నుంచి మేము తెలియజేస్తున్నాం. జై రాయలసీమ. జై రాయలసీమ. సార్ ఇట్లా చూడండి సార్, రాయలసీమ చారిత్రక అధ్యయనంలో